దంచిన చేతులు పొక్కులు తేలిపోతున్నాయి, ఎగేసిన కోరు డప్పులు తేలిపోతున్నాయి, పొక్కులు పొక్కేస్తున్నాయి, దంపులు నలగడం లేదు. అక్కడ నుండి బస్సులు పట్నం మీద వెళ్ళిపోన్నాడు. శివ శివ హరిహర అనుకోని ఆయన పిలిచి పెట్టము పెడితే పిల్లలకు పుణ్యము అన్నీ పట్నం మీద వెళ్ళిపోన్నాడు. 6 మాసాలు అవుతున్నారు, కడుపు కారం లేదు, కంటి నిద్ర లేదు, బెత్తాన్ని బెత్తాన్ని అనుకుని వెళ్ళిపోతున్నాడు. 14 సావిడీలు మొట్టుకు నలగడం లేదు. అన్నయ్య వారి పోలు పట్టాలు నలగడం లేదు. నుండి వచ్చినావు, ఏ దేశం నుండి వచ్చినావు, బెచ్చాలు అడిగినావు, పలుబంధుల వారి గంగమ్మ అప్పుదనుకోని నీకు బెచ్చాలు ఇవ్వలేకపోన్నాం. అన్నయ్య నీ మాయిక లాభాలను చూడరు తెల్లవారేసిన దంపులలోన సాయంత్రం చల్ల పొద్దు అయిపోతున్నది, కాని దంపులు నలగడం లేదు. అన్నా డబ్బులు ఎగిరిపోయి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవచ్చు, వాళ్ళు వెళ్ళిపోవాలా మా ఆటగాళ్ళు చూడ వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ ఇప్పుడు అలా వెళ్ళిపోవాలి గుర్తు గుర్తురా. అన్నయ్య తెల్లవారు జాములు వచ్చినావు, గెచ్చాలు ఇవ్వలేదు, ఏ మాయకలాపలు చేసినావేమో. ఆయన ఒక దంపులు నలగలేదు దేవుడు దంపులు నలగకపోతే ఆయన మా ధర్మాలు చేస్తారు. పాటకొమ్ముకు కడతాది, సిరిసిరి తీస్తాది, మరుగొందర గంగమ్మ ఆయన చేస్తాది, వేరే ముయించుతాది, సిరిసిరి తీస్తాది, పాటకొమ్ముకు కడతాది. అన్నయ్య ఏమి లేదు గాని అమ్మ పూజ లేని ఉడిపే జరగదు, ఆటలు లేని పట్నాలు ఎక్కడ జరుగుతాయి. అప్పుడు ఏమి చేస్తున్నారు ఆ
ఆడుకోవాలి వైపు గల మాకర్ పని మీద. అవును నేను పాడుతాను పాట అలాగనుకోని ఆయన నాకు సత్తు లేదు వారి బొట్టు కావాలి మన వారు కోరి ఎరగిన కన్ని కావాల వలపల గోత్రమై ఉండాల వలపల గోత్రానికి పుట్టుండాల కాలు కోరి ఎరగిన కన్ని కావాలా పేరుకి పాపన్న చిన్నదాయి కావాల అలాగైతే పట్నాలు నలుగుతాయే మసలు మళ్ళీ గో కత్తి కనుక మాట్లాడకండి అన్నయ్యేదో అన్నయ్యా నాయకుండా చెదిరిపోతా.